36 న్యూస్ కి స్వాగతం. ఇటీవల మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకలుగా అభివృద్ధి చేయటకు ఆమోదం తెలిపారు. అలాగే వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిని కూడా 100 పడకలుగా మార్చాలని సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. సోమవారం వర్చువల్ విధానంలో సీఎం జగన్ చేతుల మీదుగా జరిగిన పిడుగురాళ్ల మెడికల్ కళాశాల శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు. పిడుగురాళ్ల వద్ద గల బ్రాహ్మణపల్లి వద్ద శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. మెరుగైన వైద్యం దిశగా మెడికల్ కళాశాల స్థాపన చేస్తున్నందున సీఎంకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎంతో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడారు. పల్నాడు ప్రాంతం మెడికల్ సదుపాయాలకు అమడు దూరంలో ఉందనే చెప్పాలి. మెరుగైన వైద్యం కోసం వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితి, ఒక్కోసారి ప్రాణాలు విడిచిన సందర్భాలు. ఇటీవల వినుకొండకు చెందిన లేడీ కానిస్టేబుల్ సకాలంలో వైద్య అందక ప్రాణాలు విడిచింది. ఇలాంటి పరిస్థితులను మారుస్తూ ఈ రోజు మెడికల్ కళాశాల నిర్మించడం ఎంతో సంతోషం. పల్నాడు ప్రజల తరపున సీఎంకు ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. వైద్య కళాశాలతో వైద్య విద్య చేరువ అవుతుంది. మంచి వైద్యులను తయారు చేసుకోవచ్చు. వైద్య సిబ్బందితో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేసుకోవచ్చు. ఎంపీ చెప్పిన ప్రతి అంశాన్ని పరిశీలించి నెరవేరుస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు. To have 6 hours of full economic activity and then 18 hours of curfew with certain guidelines was widely appreciated, sir. In fact, there were couple of media who initially tried to oppose the decision and subsequently realized the merit of the decision. And we have actually proved and settled an example where the COVID graph can be reversed with a very, very humanitarian approach where no poor person suffers on account of the decision of curfew, sir. Sir, all over in the last 2 years of the administration, sir, whenever it comes to the medical health department reviews and discussion, all of us are activated only by the merit of the decision. And we have actually proved and settled an example where the COVID graph can be reversed because of the decision of curfew, sir. Sir, all over in the last 2 years of the administration, sir, whenever it advises of yours, sir, that whenever we go to a hospital, the poor man should get similar treatment as we expect of any hospital, sir. All the hospitals should be of that standard and the approach should be that human. నెల రోజుల క్రితమే వినుకొండలో చెప్పుకోవడానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. వినుకొండలో నెల రోజుల క్రితమే ఒక కానిస్టేబుల్ డెలివరీ ఇస్తూ చనిపోయింది. అది ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న మెడికల్ పరిస్థితి. అది మారుస్తూ ఈరోజు మీరు ఇక్కడ మెడికల్ కాలేజ్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం అనేది పల్నాడు ప్రజలందరి వైపు నుంచి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. దీనివల్ల ప్రైమరీ హెల్త్ కేర్ కూడా ఇక్కడ నుంచి వచ్చే గ్రాడ్యుయేట్స్ ప్రైమరీ హెల్త్ కేర్ని కూడా స్ట్రెంగ్తన్ చేయడానికి మీరు ఖర్చు పెడుతుందంతా కూడా ప్రైమరీ హెల్త్ కేర్ దగ్గరికి వచ్చి ఇక్కడ కూడా ఇక్కడ డాక్టర్స్ ఇక్కడ మనం ఇస్తాము ఇచ్చినా కానీ ఇక్కడ కొద్ది ఇబ్బంది పడతారు ఇక్కడ ఉండి పనిచేయడానికి. అటువంటి పనులు కూడా చేస్తారు. అయితే చివరిగా ఒక చిన్న కోరికన్న, ఇప్పటికే మీరు మెడికల్ కాలేజ్ అన్ని చేశారు, అలాగే మాచర్లకు ఇప్పటికే 100 బెడ్ హాస్పిటల్కి మీరు 30 బెడ్ నుంచి బెడ్ హాస్పిటల్ దగ్గర ఉంది, దాన్ని కూడా 100 బెడ్ హాస్పిటల్కి మీరు కనుక కన్వర్ట్ చేయగలిగితే కనుక అందరి వైపు నుంచి కూడా ఆనందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి ఈ మెడికల్ కాలేజ్ ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటాము. థ్యాంక్ యూ.